రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు అందరికి? క్షణార్థులు దినాము మన రచ్చబండ ముచ్చట్ల వార్తలు చూస్తే అభిమానులందరికీ దండాలులా. మరి ఈరోజు మన రచ్చబండ ముచ్చట్ల వార్తలలో కొన్ని ఎరైటీ ఎరైటీ ముచ్చట్లు అయితే మీకోసమే పట్టుకొచ్చిన. మరిగ ఏమాత్రం లేట్ చేయకుండా ముఖ్యాంశాలు ముందుకాల చదువుకొని ఘటనక వార్తలు షురూ చేద్దాం. చలో మరి. పులులు, సింహాలు, జింకలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, గుడ్డేనుగులు, పాములు, పక్షులు, గిసువంటి జీవరాశులన్నీ ఏడుండాలి, అడవిలు ఉండాలి. అయితే గట్లా అడవిలో ఉండాల్సినవన్నీ అడవిలో ఉండకుండా ఊర్లలకు జనాలు ఉన్న చోట్లకు రావట్టే. గీ ఏనుగులు వచ్చింది సరిపోదన్నట్టు పండించిన పంటల తానికి వచ్చి పంట నష్టం, రైతుల పాన నష్టం చేసుడు ఎంతవరకు సమంజసం అంటురు అక్కడి ప్రజలు. ఏం అర్థమైతలేదు ఓన్రీ, అడవులన్నేమో అంతరించి పోవట్టే, వెంచర్లు డెవలప్మెంట్లు అనుకుంటా అడవులను మనమే నరకేయబడితివి, జేసీబీలు పెట్టి ఏడి కాడికి పోతం పెడితివి, అవి రాకుంటే ఏం చేస్తే మరి? ఇంతకు ఏనుగు ఏ ఊరికొచ్చింది, ఏం చేసిందంటే చూడురు మీరే. ఎట్లు పుట్టలు అనుకుంటా అడవి పొంచి ఉండే పులులు, సింహాలు, జింకలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, గుడ్డేలుగులు, పాములు, పక్షులు, గిసోటి జీవరాశులు అన్నీ ఏడుంటాయి గుల్లా. అవు అడవిలోనే ఉంటాయి. గట్ల అడవిలు ఉండకుండా మనుషులు ఉండే చోటుకు వచ్చి ఆయంత మనుషుల నాగం పట్టించడే కాక షేన్లను సుత ఖరాబ్ చేస్తున్నాయట. ఇంతకు గేముచ్చట ఏడైందో ఎరికేనైనా? అయితే ఏం జీవరాశి వచ్చిందంటే చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఒంటరి ఏనుగు అల్చల్ చేసిందట. నువ్వు గట్ల వచ్చిందే కాక పంట పొలాల మీద సైరాసుత విహారం చేసింది అన్నట్టు. ఒంటరి ఏనుగును అడవిలోకి మళ్లించడానికి ఎలిపెంటు ట్రాకర్లతోటి విశ్వ ప్రయత్నం సుతా చేసిరట ఆఫీసర్లు చాలా మంది వచ్చి. అవో రాత్రిపూటనే వస్తున్నాయట, టార్చ్ లైట్లు పట్టుకొని ఎట్లెత్తుకుతున్నారో చూడరు, ఒకదాని ఇంకొకటి ఎంత ముద్దుగా పోతున్నాయి, గింత భయపడకుండా కూడా. అరే ఇవి వచ్చి పంట పొలాలు ఆయంత షేన్లు వరి షేన్లు నాశనం చేసిందే కాక అవో అక్కడ ఆయంత పైపాలెం అనే గ్రామంలోనైతే ఒక వ్యక్తి మీద దాడి సుతా చేసిందట. ఇక మునిరత్నం అనేట ఆయనకు ఆయన తీవ్ర గాయాలైన అటనులా పాపం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడట. ఇగో పిఈఎస్ హాస్పిటల్లో ఆయన చికిత్సను అయితే పొందుతున్నాడు. మరి డాక్టర్లు ఎట్లెట్లా చూస్తున్నారో ఏం కథనో, బాగానే గాయాలు అయినట్టున్నాయి. అయి పాడు కానీ ఏడున్నాయి ఏనుగులు గాఢనే ఉండక ఊర్లలోకి వచ్చి ఆయన పంటనే ఖరాబ్ చేస్తుంది కాక ఇగో మనుషులను చూద్దా ఆగం పట్టిస్తున్నాయి చూడండి. చెట్లు, పుట్టలు, గుట్టలు, చెరువులు ఉన్న ప్రకృతిని ఆస్వాదించుకుంటా ముద్దుగా పండ్లు ఫలాలు తినుకుంటూ ఉండకుండా ఈ టెక్నాలజీలో మునిగి తేలుతున్న మనుషుల మధ్యలోకి ఎందుకు వస్తున్నాయో ఏమో పోండ్రికి ఏనుగులు. దాని అడమనైతే బండ్లకు కార్లకు అడ్డం వచ్చి చూద్దాం మస్తు మందిరి ఆగం ఆగం పట్టించినాయి. ఇగో ఇప్పుడేమో చిత్తూరు జిల్లా కుప్పం మండలం కాడ గిట్లా అల్చల్ చేసిందటకి ఏనుగు. మరి మీది కుసుతా రాగాల జర జాగ్రత్తగా ఉండుర్రి. ఇగో ఇళ్ళ లెక్క టార్చ్ లైట్లు పట్టుకొని వెనకకు మళ్లించే ప్రయత్నం అయితే చెయ్యాలి మరి, లేకుంటే ఊర్లో ఉన్న వాళ్ళని ఆగం పట్టించేటట్టే ఉన్నాయి ఏనుగులు. మరి మీవులకు సుతా ఏనుగులు వస్తే ఏనుగు ఏనుగు నల్లనా, ఏనుగు కొమ్ములు తెల్లనా, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని బాలుడు అనుకుంటే పాట పాడతారో వెనకకు మల్ల కొడతారో చూడాలిగా. ఈ నడుమ దొంగలు శీతమై పోతురు ఓన్రీ. ఓ పక్క చిన్నపిల్లల్ని ఎత్తుకువేటోళ్ళు కొత్తగా మోపైర్రు, ఇంకో పక్క ఇది వరకు దొంగతనాలు చేసిన షేన్స్ రాచర్ల లొల్లి మళ్ళా షురూ అయిందట. ఏడబడితే ఆనే పడుతురట. అయితే యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలో సిద్దమ్మ అనే పెద్దమ్మ మెడలున్న 3 తులాలన్నర పుస్సెల్తాడు. అర్ధతులం పుస్తే తెంపుకొని వెనకకు మరి చూడకుండా ఎగబడి పోయినట్టుల్లో చెప్తుంటే నాకే భయమవుతుంది. సూత్తి మల్ల అది కూడా మబ్బు మబ్బులా 5 గంటల పూటనినట. ఆమె బాత్రూమ్ బొంగ చూసి వెనక మర్రకెళ్ళి వచ్చి ఎత్కపోయినట్టుల్లా పాపం. మొన్నటిదాకానేమో చిన్న పోరగాళ్ళని ఎత్తుకపోయే గ్యాంగ్ వచ్చిందని భయం భయం బుగులు బుగులు పట్టించారు. ఆటంక మళ్ళా పాత దొంగలే మళ్ళా మోపాయిరు పోయినరే. అరే ఆడోళ్ళ మెడలలున్న చైన్లు ఎత్తుకపోయేటోళ్ళు, పుసలు తాడెత్తుకపోయే చైన్ స్నాచర్లు మళ్ళా మోపాయిరటకి యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కాడ ఒక సిద్దమ్మ అనే పెద్దమ్మ మెడలున్న 3 తులాన్నర పుస్తే ఆయంత పుసలు తాడు సుతా ఎత్తుకపోయిరట. నువ్వు దాడి చేసి మరి మబ్బులు 5 గంటల పూట వచ్చి ఇగో ఏం చెప్తుందో చూడరు పెద్దమ్మ ఒక పారి చెప్పు పెద్దమ్మ, ఎన్ని గంటలకు వచ్చిరు, ఏం కథ? సిద్దమ్మ ఎగ్గిడి సిద్దమ్మ. బాత్రూమ్ పోయినా నేను, బాత్రూమ్ పోయి ఇంట్లో పోదామని ఇటు మరినా కల్మ దర్వా దిక్కు మరినాక ఆడ జోర సంచి తట్టు కడికి వచ్చిండు, ఇట్లా మెడలుంచిండు, మెడలుంచి నోరు మూసిండు, లాగిండు తాడు 3 తులాలన్నర పుస్తే అద్దె తులము తాడు 3 తులాలు 5 గంటలకు జరిగింది. పొద్దున 5 గంటలకు పాలకు
అని అంటే ఇక సరే అని నువ్వు బాత్రూమ్ పోయింది కదా అని నేను కూర్చున్నా. ఇక కీక పెడుతూనే ఉంది, నేను ఉరుకొత్తనే ఉన్నా కథం దుంకు గోడ మీకెళ్ళి దుంకు ఉరుకుతూనే ఉండు అని ఎంబడి ఆడ దాకా ఉరికిన పాస్పోర్ట్ సెంటర్ దాకా బైపాస్ దాకా ఫైవర్ దాకా ఉరికిన సాయిమాలే ఆగనాట ఇన్నరా. ఇక ఆమె దాడి చేసి సిద్ధమని అయితే భయభాంతులకు గురి చేసి ఆమె కేకలు పెడుతుండగానే గొంతు పట్టుకొని బెదిరించి మెడలున్న పుస్తల తాడు ఆయనతో నాతులాల పుస్తల తాడు ఏముందట పుస్తక అద్దతులం ఉన్నదట అంత పట్టుకొని ఉరికిర్రు అన్నట్టు దొంగ పడివేగాళ్ళు. ఇగో గొలుసు అపహరించి చైన్ స్నాచర్లు పారారైపోయారట నుళ్ళు. ఇక దీంతో బాధితురాలు పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయితే చేసింది. ఇక ఫిర్యాదు మేరకు పోలీసు వాళ్ళు అయితే కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిర్రు అన్నట్టు. మీదకు సుత రాగాల నుళ్ళు జర జాగ్రత్తగా ఉండరు, వెనుక ముందు కన్నేసి ఉండరు జర. పాపం పెద్దమ్మ మబ్బుగాల మబ్బుగాలనే లేచి ఆయంత అవతలికి పోదామని వెళ్ళిందట. పోయిన మోక చూసుకొని దొంగబడే గాలు గిట్ల అటాక్ చేసిర్రు అన్నట్టు. ఇగో పెదనైన సుత ఏం చెప్తుండో ఇనుర్రు ఒకపారి మబ్బులు లేచి పాలకపోతుండగా ఆమె అన్నే ఉంది కానీ జరిసేపు ఆగిండట. అరే చూస్తుండగానే మెడల కింది కొంచి చైన్ అయితే తెంపుకొని వెళ్ళిపోయిర్రు అన్నట్టు పుస్తల తాడును. లొల్లి పెడుతుండగా కూడా బెదిరించుకొని అదిరించుకొని అవతల పడ్డరట. బయటికి పోయినా బండి మీద పోయినా ఊరికి పోయినా పల్లెకి పోయినా కూరగాయలకు పోయినా ఏడికి పోయినా భయం భయమే ఉన్నది. పోండి బండ మీద పోతుండగా సుత ఇంకో బండి మీద వచ్చి తెంపుకొని పోతున్నారు. అరే విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభించిందని మొన్న వార్తలు చెప్పుకున్నాం కదా. అయితే ఇక బ్రిడ్జ్ కొన కొస ఊడిపోయిందటుల్లో నోరెళ్ళ వెట కుర్రే. మీరే గట్లా అంటే ఆర్కే బీచ్ కు పోయిన టూరిస్టులు ఏమనాలి చెప్పుండ్రి. అలల తాకిడికి దాని శక్తికి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్ అయిపోయిందట. ఆ టైంలో ఆ బ్రిడ్జ్ మీద ఎవ్వరు లేకపోవడంతో ప్రమాదం తప్పిందట. ఇంతకీ ఆ బ్రిడ్జి ఎట్లా తెగిపోయింది, దానికి ఎంత ఖర్చు పెట్టిర్రు, ఇంత తొందరగా ఎందుకలా జరిగిందని టూరిస్టులు ఏమంటుర్రో ఇనురి. కాళ్ళతోటి నీళ్ళ మీద నడుచుకుంటూ పోయే ఉపాయం చేసి టెక్నాలజీని బాగా ఉపయోగించుకొని ఆయంత వైజాగ్ బీచ్ ఆర్కే బీచ్లను అయితే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టిన సంగతి మీకు ఎరుకున్నదే మొన్న ఒక వార్త సుధా వేసుకున్నాము. అయితే రాజ్యసభకు ఎన్నికైన వైవి సుబ్బారెడ్డి మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారని చెప్పినాం కదా. సముద్రంలో నిర్మించిన ఈ వంతెన ఒక్కరోజు కూడా ఉండకుండా అటుసగం ఇటుసగం దిగిపోయిందట. అలల తాకిడికి బలానికి తట్టుకోలేక గీలు చెప్తున్న ముచ్చట ఏంటంటే అక్కడి పక్క ఏం పట్టులేదు కాబట్టి గిట్లా ఊసిపోయింది అనుకొస్తురు కవర్ చేస్తురట. ఆగో వంతెన చివరి భాగము లాస్ట్ ముక్క సముద్రంలోనే కొంత దూరం కొట్టుకుపోయిందట. అయితే ప్రమాద సమయంలో బ్రిడ్జి పైన ఎవ్వరు టూరిస్టులు లేకపోవడంతో అందరూ ఊపిరి వీర్చుకుంటున్నారట. నుల్లో ప్రమాద నేపథ్యంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి వైపు ఎవ్వరు వెళ్లకుండా భద్రతా దళాన్ని ఏర్పాటు చేసిర్రన్నట్టు. ఇక ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టింది అన్నట్టు గాలకు మచ్చొచ్చినట్టే పోయినరి. జనవరి మొదటి వారంలోనే పనులు చేపట్టి చాలా వేగంగా పూర్తి చేసిర్రు. ఇక దీనికి ఖర్చు ఎంత అయిందో ఎరికేనా, 60 లక్షలతోటి బ్రిడ్జి నిర్మాణం చేసిరట. రెండో రోజే బ్రిడ్జి దిగిపోవడంతోటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి అన్నట్టు. ఇక ప్రమాద సమయంలో అక్కడున్న సందర్శకులు సైతం ఆయంత అగ్రహమగ్ని వ్యక్తం చేస్తున్నారు చూడరి చాలామంది కాదా మరి. అంతే మరి, సముద్రంలో అలలు వస్తుంటేనే చూస్తుంటేనే భయం అవుతుంది. గసంటిది ఎంది ఎన్ని పైసలు పెట్టి ఖర్చు పెట్టి ఈ బ్రిడ్జి కడితే ఏం లాభం. పోండ్రి అలల తాకిడికి బలానికి తట్టుకోలేకనే ఊసిపోయిందని చాలామంది అంటుర్రు. మంచి పర్యాటక ప్రదేశం లెక్కున్న ఆర్కే బీచ్లో చాలామంది సందర్శకులు వస్తారు కాబట్టి గీ ఉపాయం చేస్తే ఇంకా జరిగా పెరుగుతారన్న ఉపాయంతో గిజ్ చేస్తే ఆయన కొట్టుకునే పాయే. మళ్ళీ దీన్ని రిపేర్ చేస్తారో కొత్త టెక్నాలజీని వాడుకొని ఇంకోటి సుత తయారు చేస్తారో చూడాలి ఏమవుతుందో. అయిపోతేది అయిపోయింది కానీ వంతెన మీదనైతే ఎవరు లేకపోవడం అయితే మంచి పని అయింది పోండ్రి చాలా మందికి. ఇక చూసిన వాళ్ళకైతే పానాల అరిచేతులలో ఉండొచ్చు. ఎట్లయితే ఏంది కానీ గంగమ్మ తల్లి దయ వల్లనైతే మొత్తానికైతే బయట పడ్డారు పోండ్రి. నిన్నేమో వైసీపీ పాలన అరాచకాలను చూడలేని జనాల కోసం జనాలకు విముక్తి కలగాలనే ఉద్దేశంతో టీడీపీ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారు వీరి ఇరువురి జెండాలు ఏకమై ఒక జెండాగా మారి ఈ నెల 28 నాడు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పత్తిపాడు ఆ జెండా అనే సభ పెడుతున్నారు అని చెప్పినాం. అయితే ఇంకో పక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమో వచ్చే నెల 3 మార్చి నాడు సిద్ధం సభకు సిద్ధమవుతుంటారట.
అయితే ముచ్చ చూడురే, ఒకరికి ఒకరు తోడు చేయి చేయి కలిపితేనే సప్పట్లు. ప్రజా సేవ చేస్తాందుకు ఆయన జనతా గ్యారేజ్ లెక్క. సల్లని వెన్నెల చంద్రుడు చంద్రబాబు నాయుడు సార్ ఆజ్ఞ పోతే పవన్ కళ్యాణ్ సార్, పవర్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారు ఒకరు గర్జన ఒకరు ఉపేన అన్నట్టే ఉన్నారు. పోయిండ్రి వైసీపీ పాలన అరాచకాలను చూడలేక విముక్తి కలగనీక ఆయన ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక వీరి ఇరువురు జెండాలు ఏకమై ఒక్క జెండాగా మారి ముందుకు రాబోతున్నారట. నెల 28 నాడు టీడీపీ జనసేన పార్టీల జెండాలు ఏకమై పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం కాడ పత్తిపాడులున్న రోడ్ పక్క పొంటి జెండా అనే సభ పెట్టబోతున్నారు. ఈ ముచ్చట ఎరుకున్నదే. ఇంకో పక్క చూడుండ్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ, ఇంకో పక్క చూడుండ్రి వాళ్ళ కథ అట్లుంటే ఇక్కడనేమో జగన్మోహన్ రెడ్డి సారు పని చూడుర్రి. మార్చి 3 నాడు మేదరమెట్ల సమీపంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు సిద్ధమయ్యారన్నట్టు అన్ని ఏర్పాట్లు సుతా పూర్తి కావచ్చినాయి. ఇక ధర్మీ వైసీపీ ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపిండు అన్నట్టుకి ముచ్చట. ఈ సందర్భంగా సభకు కార్యకర్తలు వేలాదిగా తరలి వస్తారట. జనాలు సుతా ధర్మీ ఇన్ఛార్జి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చిండు అన్నట్టు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు 600 హామీల వరకు ఇచ్చి ఎన్నికలు గెలిచిన తర్వాత పథకాలను తుంగలు దొక్కేసిండు అనుకొచ్చిండు. చంద్రబాబు నాయుడు కుర్చీ మీద ఆశతోటి ఉన్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పేద ప్రజల సంక్షేమం కోసం ఆశయంతో ఉన్నారని తెలిపిండు. చూడాలి మరి మనతాన అసెంబ్లీ ఎలక్షన్లు ఎట్లయినాయో, గాతిర్రన అయితాయో ఎట్లయితాయో. ఓ పక్కనేమో టీడీపీ జనసేన కుమ్మక్కాయి కూడుకొని, ఓ పక్కనేమో టీడీపీ జనసేన పార్టీలు ఒకతాన కూడి ఇక దండయాత్ర ఎత్తిరిపోండ్రి వైసీపీ మీదకైతే. ఇక ఆఖరి వరకు వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా అనే ముచ్చటనైతే అసెంబ్లీ ఎలక్షన్లు అయిన తర్వాత రిజల్ట్ వచ్చినాకనే బయటపడుతుంది. ఇక సభలు సమావేశాలు అట్నే పోతే ముందుగాలనే ప్రచారంలో భాగంగా రువ్వడిగానే తిరుగుతున్నారు. కానీ ఎవరెంత కష్టపడ్డా కానీ ఓటర్లు ఎవరికి వేసేది తెలియదు. సుశీర్ కదా ఇయాల్టి రచ్చమణ ముచ్చట్లల్లా వింత వింత ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చమణ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబడిన ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం.